సిటీ టౌన్ సిటీ ఎక్కడికి వెళ్ళకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా సచివాలయంలో జరిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు 10 మంది ఇక్కడ ఇప్పుడు కమిటీ ఉంది, జన్మభూమి కమిటీ ఉండేది. ఒక పెన్షన్ రావాలంటే ఒక్కో మనిషికి 10 మంది ఉండేవారు. మొత్తం మీద ఎవరికి ఇచ్చేవారు కదా. ఇవాళ ఒక ఈ ఈ పెన్షన్ ఓన్లీ వాలంటీర్ చేతులు పెట్టేసాడు మా అనుభవుడు ఆయన జగన్ గారు. 60 సంవత్సరాలు ఏమో ఏమో లేని కాడ లేకపోవచ్చు, మాకు బాగుంది. ఇంకా ఇవన్నీ అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఇష్టం లేనివాడు 90 చెప్పవచ్చు. ఈ లేబర్కి ఇందుగా అప్పుడే 8-10 సీఎంలు చూసాం. 10 సీఎంలలో ఇంత గొప్పగా చేసుకుంటే ఎవడో లేడు. ఇంకా ఇవన్నీ పార్టీ పరం మనకు అనవసరం అండి. ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఇంకా ఇప్పటికి రాజధాని లేదు అంటున్నారు. రాజధాని చేస్తాడు. రాజధాని ఇప్పుడు ఏది, ఈ 5 సంవత్సరాలు అతనిలాగా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు 27 ఏళ్ళు చేస్తే అతను చేస్తాడు రేపు. అందుకని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు మామూలుగా, బంగారం బ్యాంకుల్లో ఉండిపోతే ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాడు. అలాగే నేను చంద్రబాబు నాయుడు నేను ఇస్తానని చెప్పేసి డబ్బు మా అందరి చేత కట్టించి బ్యాంకుల్లో మామూలుగా బంగారం ఇప్పించి వీళ్ళకి బాండ్లు ఇప్పించి ఈ బాండ్లు ఎందుకు పనికి రాకుండా చేయిస్తాడు. మా చేత డబ్బు కట్టించి డబ్బు ఇస్తానని చెప్పేసి 2 వాయిదలిచ్చి ఉన్నది దెబ్బేయాడు. అలా చేయకూడదు కదా. నమ్మినండి, డ్వాక్రాలు మీరు కట్టక్కర్లేదు అన్నాడు. కట్టక్కర్లేదని అతను గవర్నమెంట్ వచ్చాక కూడా మొత్తం మీద వసూలు చేయించాడు వడ్డీలతోని. ఇప్పుడు వరకు జరిగిన గవర్నమెంట్లో ఇంకే జగన్ లాగా ఇప్పుడు ప్రజలకు అందరికీ అనుకూలమైన గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎన్ని చూసినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి జగనే రైట్. ఇది రెండోసారి కూడా ఇప్పుడు జగనే నెక్కుతాడు. దానికేముంది అలాగే అంటారు, అలా అంటారండి. ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోవాలా జగన్, ఇప్పుడు వచ్చిన వెంటనే తీసుకుపోతున్నారని ఇవ్వరు. అంటే జగన్ పరిపాలన చేస్తాడు, వాళ్ళ చెల్లెలు వచ్చేది ఇతను మామూలుగా వెళ్ళిపోతాడని ఇవ్వరు. ఏమీ జరగదు. కానీ మంచి ఏంటి అలాగే అంటాడండి. ఏంటంటే ఏదైనా బాగుందండి జగన్ గారి పరిపాలన, ఎవరిని మోసం చేయలేదు. చేసుకుంటాడు ఎవడు తగ్గ మోసం, ఎవడు తగ్గ సంపాదన వాడు చేసుకుంటాడు. చాలా బాగుందండి మాకు పల్లెటూరులకి ఈ సచివాలయం వచ్చాక చాలా గొప్పగా ఉంది. సీఎం జగనే అవ్వాలి ఈసారి కూడా, తర్వాత ఏమోనండి అయిపోతాయి. రాజధాని అంటే దాన్ని బట్టి అతను ఏం చేసుకుంటాడో, ఇది ఇక్కడ పెడతాను, వైజాగ్ పెడతాను, నెల్లూరు పెడతాను అంటున్నాడు. అది ఏం చేస్తారన్నది మనకు అనవసరం.